हाय सुरेश, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। मैं रमेश रंजू बाबू, मैथ्स फैकल्टी इंटीरियर इंजीनियर कॉलेज। मैं जब मैथ्स पीए लो क्वालिटी के एक्सप्रेशन अरे क्वालिटी के एक्सप्रेशन लो टू क्लासेस आने मैं చెప్తున్నాను దాని మీద అదే మనకి dx square plus dx plus c equal to 0 ఈక్వేషన్ కి రూట్స్ రానప్పుడు మనకి ఫార్ములా ఒకటి చెప్పాను, దాని ప్రూఫ్ కూడా అదే మనం చెప్తాం. ఏంటో ఫార్ములా, x is equal to minus b plus or minus root of बी स्क्वेर माइनस फोर ए सी बाय थ्री। ओके, फार मैं प्रूफ ना। नेक्स्ट दी कंटिन्यूशन आल्फा कामा बेटा आर द रूट्स ऑफ दि रूट्स एक्स स्क्वेर प्लस बीएक्स प्लस सी इक्वल जीरो इक्वेशन की आल्फा कामा बेटा टू रूट्स अच्छे सम ऑफ द रूट्स प्रोडक्ट ऑफ द रूट्स ऑलरेडी बिफोर क्लास सम ऑफ द रूट्स अंटे आल्फा प्लस बेटा इज इक्वल टू माइनस बी बाय ए अंड प्रोडक्ट ऑफ द रूट्स आल्फा बेटा इज ईक्वल टू सी बाय वीटर प्रूफ आने मैं वे। नेक्स्ट वी आल्फा कामा बेटा आर द रूट्स ऑफ दि इक्वेशन आल्फा कामा बेटा एक्स स्क्वायर प्लस बीएक्स प्लस सी इक्वेशन इज ईक्वल जीरो इक्वेशन की रूट्स अच्छे इक्वेशन फॉर्मूला ओके नोट पॉइंट्स नोट वन अल्फा कामा बीटा आर द रूट्स ऑफ द अल्फा कामा बीटा आता रूट्स ऑफ रूट्स इंटर द इक्वेशन एक्स माइनस अल्फा इनटू एक्स माइनस बीटा इज इक्वल टू जीरो द्वारा एक्स स्क्वायर माइनस अल्फा प्लस बीटा इनटू एक्स प्लस अल्फा बीटा इज इक्वल टू जीरो इक्कड़ मीकु अल्फा कामा बीटा अनेवि रेंडु रूट्स गानैते దీని ఇంకొక ఫార్ములా మనం మేజర్గా ఉపయోగించే ఈ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తున్నాం. ఇది యూజ్ చేసిన సేమ్ అదే ఆన్సర్ వస్తుంది, యూజ్ చేసిన సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ నోట్ నోట్ సెకండ్ అన్నమా నోట్ కాదు నెక్స్ట్ డెఫినేషన్ దా నెక్స్ట్ డెఫినేషన్ నేచర్ ఆఫ్ ది రూట్ నేచర్ ఆఫ్ ది రూట్స్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు if ax square plus bx plus c equal to 0 is a quadratic equation then qe and a quadratic equation mama meer vere vidhanga ko then b
4 అనేది 2 2 4
4 అనేది పర్ఫెక్షన్ నంబర్ నెక్స్ట్ 9 ఓకే తర్వాత 16 25 36 ఇవన్నీ ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అంటే అలా ఉండేటువంటి ఉండే వాటి వల్ల పాజిటివ్ వాల్యూస్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ మనం ఏం అంటే b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0 దాని రూట్స్ ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆ రూట్ గాన అది పాజిటివ్ వాల్యూవే ఆ వాల్యూ గాన డెల్టా వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ గాని వస్తే అంటే డెల్టా వాల్యూ కనుక్కున్నప్పుడు 25 వచ్చింది కదా అది ఎలా ఉండేట దాని రూట్స్ ఆ రేషనల్ అండ్ నాట్ ఈక్వల్ ఓకే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ అయితే అది రేషనల్ అండ్ నాట్ ఈక్వల్ అదే b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0 అంటే b స్క్వేర్ మైనస్ 4ac ఇస్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే డెల్టా వాల్యూ గాన పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ కాకుండా సపోజ్ 1 గాని 3 గాని 5 గాని 7 గాని 10 గాని అలా వస్తే అవి పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ కాదు కాకుండా ఉంటే అవి ఇర్రేషనల్ అండ్ రేషనల్ కాంజుగేట్ టు ఇర్రేషనల్ నంబర్స్ అంట ఓకే అవి ఇర్రేషనల్ నంబర్స్ ఓకే ఇవి మనకి డెల్టా వాల్యూ కనుక్కుంటే వాటి ఆ రూట్స్ ఎలా ఉంటాయి x minus 4 common is the x minus 8 is equal to 0.
Opposite sign of the roots.
f of x equal to 0 is f of minus x equal to 0. f of x అనేది ఒక ఈక్వేషన్ ఉంటే దానికి ఆపోజిట్ సైన్ కనుక్కోవాలంటే f of minus x equal to 0. మల్టిప్లై by k of the roots, k of roots, roots of f of x equal to 0 is f of x by k is equal to 0. Multiply roots కనుకో అంటే x ఉన్న ప్లేస్ లో x by k ఉంటుంది. Thank you.